हाय नमस्ते वेलकम टू माय चैनल सत्य स्पाइसी फुड की स्वागत नेनु एग करी चेस्तुन्नानंडी। एग करी चाला सिंपल गा चाला बागुंटुंदी। मुंदुगा स्टव ऑन चेसुकोनी ओक पैन पेट्टुकोवाली। ई पैन कास्त वेडैन तर्वात ఒక 3 నుండి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వేడయ్యాక ఒక అర స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేయించుకోవాలి। ఇలా ఈ రెండు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి। తర్వాత పచ్చిమిర్చి కూడా చీలికలుగా నాలుగు వేసుకోవాలి। ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా salt వేసుకున్నట్లయితే చాలా తొందరగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతాయి। ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి। అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలండి। ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ కూడా చాలా బాగుంటుంది। తర్వాత రెండు టొమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలండి। ఈ టొమాటోలు కూడా మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా మెత్తగా అయినట్లయితే పైకి ఆయిల్ లో చేరుతుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది। ఇందులోనే రుచికి సరిపడినంత salt అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి। ఈలోగా మనం వేరొక బౌల్ తీసుకొని ఎగ్స్ ను ఇందులో కొట్టి వేసుకున్నట్లయితే ఇప్పుడు బాగా కలుపుకోవాలి। లేదు అనుకుంటే టమాటాలు వేగేటప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కర్రీలో అయినా మనం ఎగ్స్ కొట్టుకోవచ్చు। ఇలా కొట్టి కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది, మనకి చాలా ఈజీగా కూడా ఉంటుందండి। ఇలా గుడ్లు మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోగా ఈ టమాటాలు కూడా చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి చూసారుగా। ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ గుడ్లను కూడా ఇందులో వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ వరకు గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కాస్త వేసుకోవాలి। తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఇలా మూత పెట్టి ఉంచుకున్నట్లయితే సగం వరకు ఇలా ఆమ్లెట్ లో ఉడికిపోతుంది చూసారుగా। ఇప్పుడు దీన్ని తిరగల్ల వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా మొత్తాన్ని తిరగ వేసుకున్న తర్వాత ఇలా కర్రీని ఒక 5 నిమిషాల వరకు ఇలానే ఫ్రై చేసి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి। ఇలా వేసుకున్న తర్వాత ఈ కర్రీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి। చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలానే మీడియం మంట పైన ఉంచినట్లయితే ఈ కర్రీ చాలా బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది। ఇంట్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఈ కర్రీ। వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి రోటీలో కూడా చాలా బాగుంటుంది। లంచ్ బాక్స్ లో కూడా ఇలా కడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారుగా। మా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను। ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।